అసలు మొహం కడగడం అంటే మనకి ఇండియన్స్ భారతదేశంలో మొహం కడగడం అంటే అర్థం ఏంటంటే నఖశిఖ పర్యంతం కాళ్ళు గోటి నుంచి తల వెంట్రుక దాకా ఉండే ప్రతి సెల్లో ప్రతి కణం ప్యూరిఫై చేసేదే మన మొహం కడగడం, వేపలతో మొహం కడగడం. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, శుద్ధి చేసి వృద్ధి చేస్తుంది. ఆ చేదుతో మొహం కడగడంతో మనకి ఉండే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు పోయి ఎక్కడైతే ఆర్గాన్స్ సెల్స్ పోయాయి అవన్నీ రీజనరేట్ అయ్యాయి రోజు. ఆ చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, డెవలప్ చేస్తాం, పాడైన దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. ఆ చిన్న చేదు వేపల్లే మనం సింపుల్ మొహం కడుక్కున్నాం కదా అనుకుంటున్నాం అంతే. వాళ్ళకి ఏంటంటే మొహం కడగడం అంటే పళ్ళు వరు ఎనామిలు క్లీన్ చేయాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. పళ్ళు ఎనామిలు క్లీన్ చేయాలనుకుంటారు వాళ్ళు. చేదు అలా పెట్టారు, సరే ఉప్పు పులుపు కారం తీపి ఒగరు. ఒగరు పదార్థం ఎందులో ఉంటుంది, వెలక్కాయ అనుకుంటాం. ఒగరు అన్నింటిలో ఉంటుంది కానీ అసలు ఒగరు ఎందులో ఉంటుందంటే ప్యూర్ ఆవు నెయ్యి, నువ్వు నూనె, వేరుశనగ నూనెలో ఉండే ఒగరు ఎలాంటిదంటే మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే ఒగరు అన్నమాట. ఆ నూనెలో ఉండే కొవ్వు మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చి ఫ్యాట్ బర్నర్ చేసి శరీరం ఎప్పుడు స్థిరంగా ఉండేలాగా, అంటే ఏ వయసుకి ఎలా ఉండాలో అలా ఉంచేలా చేసేదే మన నెయ్యి, నువ్వులు నూనె, వేరుశనగ నూనెలు. అలాగే వేరే వేరే ప్రాంతాలు ఉంటాయి, మన కర్ణాటక అనుకోండి ఆవు నూనె, ఇంకో ప్రాంతానికి వెళ్తే కొబ్బరి నూనె. ఆ ప్రాంతానికి ఆయిల్స్ మారిపోతాయి, అక్కడ అవి పండుతాయి కాబట్టి. అలా నేచర్గా దొరికే ఆయిల్స్ని మనం సహజంగా తీసుకుని ఫిల్టర్స్ లేకుండా రిఫైన్ చేయకుండా తీసుకోమన్నాం. అలా తీసుకుంటే ఎప్పటికీ మీ కొలెస్ట్రాల్, బీపీలు, షుగర్లు ఉండవు అన్నమాట అని మా వాళ్ళు అలా డిజైన్ చేసి మనకి ఇచ్చారు. ఒక రుచిని ఆ తీపి అంటే ఫస్ట్ మనం చెరుకు, బెల్లం, పందర, అడవి బెల్లం ఏమో చేసుకున్నాం. ఆ తీపి పదార్థం, తీపి ఎనర్జీ మనకు బలం, శక్తినిచ్చేది అదే. కారం, ఉప్పు, పులుపు, ఇలా ఈ రుచులన్నీ ఆరు రుచులు రోజు తినమని చెప్పారు మనకి. మనం ఏం చేసాం, చక్కగా చేదు ఒకరు లేపేసాం. ఎలా లేపేసామంటే టూత్పేస్ట్లు వచ్చాక పందు పళ్ళు మానేసాం, టీవీలో యాడ్లు వచ్చాక ఇదంతా పెద్ద మాఫియా. అంటే మన ఇలా మనం మనంతా మనం తప్పుతో పట్టలే, మన ఎవరో తప్పుతో పట్టించారు, ఎవరో స్వార్థం కోసం మన తప్పుతో పట్టిస్తే మనం అటు వెళ్ళిపోయి మనం అవే మంచిదని నమ్ముతున్నాం. అలా నమ్మి ఇంతవరకు కొమ్మ ఉంచుకున్నాం మనం. మీరు అలా కడగకూడదు, వేపల్లో అవిని బొగ్గులు ఉప్పుతోటి తోమకూడదు, వంటి మీద ఎనామిల్ ఉంటుంది, ఒకసారి పోతే జీవితంలో మళ్ళీ రాదు, ఈ టూత్పేస్ట్తో వాడితే మీ పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఉప్పులు అలాంటివి వాడకూడదని, మనకి లవంగం అలాంటివి వాడకూడదు, మీరు ఈ టూత్పేస్ట్ వాడితే బాగుంటుంది, ఇది వాడండి మీ పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అని మనకు అంటగట్టారు. అప్పుడు ఏం చేసాము, అది కూడా మంచి తీయగా టేస్టీగా తయారు చేశారు ఆ పేస్ట్ని. ఈరోజు చేతితో చదువుకుంటాం చచ్చిపోతామని చెప్పేసి ఆ తీపికి అలవాటుపడ్డాం. చాలా టేస్టీగా తోముతుంటే నొరగ్గా మంచి కమ్మటి వాసనలు అన్నీ అందులో వేసి చక్కగా చేసాం, శుభ్రంగా అట్లా తోముకోవడం మొదలెట్టే మనం. ఏమైంది అప్పుడు, చేదు ప్లేస్లో తీపి వచ్చింది, స్వీట్ వచ్చింది అన్నమాట. పొద్దున్నే స్వీట్తో తోముకుంటుంది, స్వీట్ ఏం చేస్తాయి, శరీరాన్ని శిథిలం చేసేస్తుంది, తినేస్తానమాట ఎక్కడికక్కడ, చేదు రుచి పోగొట్టాం అలాగా. తర్వాత ఒగరు ఏం చేసాం, మీ నూనెలో మీ నెయ్యి, నువ్వు నూనె, వేసిన నూనెలో కొవ్వులు ఉంటాయి, ఆ కొవ్వులు తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి, గుండె జబ్బులు వచ్చేస్తాయి, మీరు అలా తినకూడదు చాలా ప్రమాదం అని చెప్పి మీరు తప్పు అలా కాదు రిఫైన్డ్ ఆయిల్స్ వాడితే చాలా మంచిది అని, రిఫైన్డ్ ఆయిల్ వాడితే వాడాలి అని మనం బలవంతంగా మనకు అలా చెప్పారు. ఓహో అవి ఉంటే ఇబ్బంది అనమాట, మనం తిన్నాలు చాలా తప్పు చేసేసాం అని రిఫైన్డ్ ఆయిల్స్ మొదలెట్టాం. అక్కడితో ఏం చేసాం, ఒగరు రుచిని లేపేసాం. తర్వాత ఏం చేసాం, ఉప్పు, ఉప్పుని ఏం చేసాం చక్కగానే, ఉప్పు అలా తినకూడదు, ఉప్పులో ఐడిన్ ఉండాలి, ఐడిన్ అనే పదార్థం తెలివితేటలు పెరుగుతాయి, అది లేకపోతే తెలివితేటలు ఉండవు, అందరూ దద్దమలు అయిపోతారు, ఇక ఐడిన్ ఉప్పు తిన్న వల్ల మా అమ్మాయి కలెక్ట్ అయిపోయింది అని ఇలాంటి యాడ్స్ వచ్చాయి మనకి. సో అని చెప్పి మళ్ళీ మన ఉప్పు అంతా మానేసి పక్కన ఆడేసి ఆ ఉప్పు తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం. అలాగా ఉప్పు రుచి పాడు చేసాం. తీపి, తీపి కూడా చక్కగా మనం చెరుకు రసం, బెల్లం అని చేసుకున్నాము, దాంట్లో కూడా ఆ బెల్లంలో కూడా మనం అమ్మని సెల్ఫీ కలిపేసి ఆ పసుపచ్చ రంగులోకి మార్చేసుకుని వాటిలో కెమికల్స్ కలిపేసి అలాంటి బెల్లాలు తినడం మొదలెట్టాం. అంటే స్వీట్ పోయింది,
శాకరిన్ ఇలాంటి వాటికి వెళ్ళిపోయాం మనం. ఇంకా స్వీట్స్ కోసం కారం, అసలు పూర్వం కారం ఏంటంటే అందరూ మిరియాలు అని చెప్తారు. మిరియాలు కన్నా ముందు మనకి వర్కస్ అనే మొక్క ఉండేది, అది మన భారతదేశంలో ప్రతి అడుగున మొక్క ఉంటుంది. అది కారంగా వాడుకున్నాం మనం, అది యాంటీ క్యాన్సర్ యాంటీ అల్సరిక్. ఆ కారం తినడం ఎవరికి క్యాన్సర్ లేదు, ఎవరికి అల్సర్ లేదు. ఆ మొక్క మనం రోజు కనిపిస్తూనే ఉంటుంది, ఇది పిచ్చి మొక్క అనుకుంటున్నాం మనం పిచ్చోళ్ళం. అది తీసేసి తర్వాత మిరియాలు కారంగా చేసుకున్నాం, తర్వాత మళ్ళీ మిరపకాయ వచ్చింది, మిరపకాయ నానబెట్టి కారం చేసుకున్నాం. మిరపకాయలలో చేసుకున్నాం బాగానే ఉంది, ఇప్పుడు ఉప్పు జీలకర్ర అనేసి కొట్టుకుని దంచుకుని కారం చేసుకున్నారు బాగానే ఉంది. ఇప్పుడు ప్యాకెట్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలియదు అనుకోండి, సింథటిక్ మాయలు పడిపోయాము, ఆ కారాలు మొదలెట్టాం, కారం రుచి పోయింది. 7 గంటలకు భోంచేసేలు ఎవరున్నారు మామూలుగా ఇళ్ళల్లో? ఆ చివరి 1, 2, 3, 4 7 గంటలకు చేసేవాళ్ళు, పొద్దున్న 7 గంటలకి, సాయంత్రం 5, 6 మధ్యలో చేసేవాళ్ళు. సాయంత్రం 5, 6 మధ్యలో 4, 5 ఉన్నారు, ఒక 5%. మీరు రేపు చేతికి ఎలా ఉంటుందో, రేపు అంతా ఎలా ఉంటుందో, రేపు పొద్దున్న మీకు క్లాస్ అయిన తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తామంటే 3 గంటలకి 3, 4 మధ్యలో 3 నుంచి 5 వరకు ఇక్కడ పక్కన ఫారెస్ట్ ఉంది, మేము అక్కడ వేసాం, నక్షత్రం ఉన్నాం రాశి ఉన్నాం ఇవన్నీ వేసాం అక్కడే నర్సరీ మాకు వెళ్ళే దారిలో. అందాన్ని అక్కడ తీసుకెళ్తాను, నేను అందాన్ని అక్కడ తీసుకెళ్తాను ఆయుర్ పార్క్ అని ఫారెస్ట్ వాళ్ళ దాంట్లో నేను ప్రాజెక్ట్ చేస్తాను. అది నగరం అనే కాన్సెప్ట్, అక్కడ పార్క్లో కడుతున్నారు వాళ్ళు. ఇది ఒక మంత అడవి, ఇది రిజర్వ్ ఫారెస్ట్. అక్కడ నక్షత్రవనం రాశివనం నవగ్రహం ఇవన్నీ వేసాం, అలాగే ఆయుర్ పార్క్ అని కొన్ని మొక్కలు వేస్తాం, చాలా అంటే ఎక్కడా లేని రేర్ అంతరించిపోయే మొక్కలు తెచ్చి అక్కడ వేస్తాం. అక్కడ పార్క్ కూడా రెడీ అవుతుంది, అక్కడ ఆ ఫారెస్ట్లో తీసుకెళ్తాం మిమ్మల్ని. అక్కడ మొక్కలు కూడా చెప్తాను మీకు, అంటే ఇక్కడ వచ్చి మీరు వైద్యం చేసుకోవడం కాదు, మీరు కొంత నేర్చుకొని మీ తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కొంత వైద్యం కూడా చేసుకుంటారు. మీకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ని, కొన్ని డిసీజులు, ఒక 11 డిసీజులు ఉంటాయి కామన్గా ఇంట్లో వచ్చే, మెన్సెస్ పెయిన్, మోషన్స్, జ్వరాలు ఇలాంటివన్నీ, ఆ 11 మీరు ఎలా సింపుల్గా చిన్న టెక్నిక్స్తో మీరు చేసుకోవచ్చు, అవన్నీ మీకు చెప్తాను రేపు. అంటే మీరు వచ్చి వైద్యం చేసుకునేదో వచ్చాము, ఇక్కడ ఉండి మంది ఇస్తారో తీసుకుని వెళ్ళిపోతాం, అంటే మీ వైద్యం కాదు, మీ తర్వాత వాళ్ళపై జబ్బు రాకుండా మిమ్మల్ని కూడా డాక్టర్గా తయారు చేసి పంపిస్తారండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది ప్రాబ్లం అని ఎప్పుడు అనుకోకూడదు, మైండ్లో తీసేయాలి, అది క్యాన్సర్ అని తీసేయడమే, మర్చిపోతే పోద్ది. ఇప్పుడు ఎవరితోనో గొడవ వచ్చింది అనుకోండి, రోజు గుర్తు తెచ్చుకుంటే బాధ వస్తూ ఉంటుంది, మర్చిపోయినకుండా ఏ గొడవ ఉండదు, ఇంకో గొడవలో పడతాం. అలాగే జబ్బు కూడా అంతే, ఇప్పుడు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ అనుకుంటాం అండి, అది ఉంటుంది అంతే, అంటే రోగ ధ్యానం ఉంటాం, ఆ జబ్బుని తలుచుకుంటూ ఉంటే అక్కడే ఉంటుంది పోదు, అది నాకేం లేదనుకుంటే ఏముండదు. మా దగ్గర సన్నీ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మా దగ్గరికి వచ్చినప్పటికి 400 షుగర్ నాకు పరిచయం అప్పుడు జస్ట్, అలాగే మాట్లాడలేదు ఫ్రెండ్స్ కొద్దిగా కొన్నాళ్ళు అదే బాగా తర్వాత చెప్పాడు నాకు ఇలా షుగర్ అండి 400 ఎలా ఉంటుంది ఎప్పుడు తగ్గదు ఏమేసినని వెయిట్ పెరిగిపోతున్నాను ఎలాగని. నువ్వు పొద్దున పూజ సాయంత్రం పూజ మన ఇళ్ళు, ఆ తర్వాత షుగర్ మందిద్దాను ఆయన, ముందు షుగర్ అనే మాట మర్చిపోవాలి. అతను రోజు టాబ్లెట్లు వేసుకున్నాడు, ఇంకా ఇన్సులిన్ చేసుకోవాలనే స్టేజ్, కానీ అతను ఇష్టం లేక మెడిటేటరు దాంట్లో, ఇష్టం లేక ఇన్సులిన్ దాకా వెళ్ళలేదు, అలా ఏదో బండి నడిపించాడు, వెరీ హార్డ్ వర్కర్. కొన్ని నెలల తర్వాత టాబ్లెట్ మానేశాడు, అలాగే నేనేం మందు ఇవ్వలేదు, నాకు కూడా తిరిగాను, రోజు స్వీట్లు పెట్టేవాడు. కొన్ని నెలలు నాతో అడవిలో తిరిగాడు, షుగర్ పోయింది, ఆ వెయిట్ తగ్గిపోయాడు. ఇందాక వచ్చాడు రేపు చూపిస్తాను కదా. అలా ఎంతోమంది ఐవీఎఫ్కి వెళ్ళి 5-6 సార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇంకా ఐవీఎఫ్ వాళ్ళు కూడా మీకు పిల్ల పుట్టరు అంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకి టిన్స్ పుట్టిన వాళ్ళు ఉన్నారు, పిన్స్ అనమాట, మన మంది ఇస్తే 3 నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చి కాలు పిల్ల పుట్టిన వాళ్ళు ఉన్నారు 40 ఇయర్స్ ఏజ్లో. 40 ఇయర్స్ దాటాక అసలు సంతానం కలగడం అంత ఉత్తమం కాదని చెప్తాం మేమే, కరెక్ట్గా 40 ఇయర్స్ వచ్చేసి అప్పటికి ఐవీఎఫ్ లాస్ట్ ట్రయల్ కూడా ఫెయిల్ అయిపోయింది, ఆ టైంలో వచ్చింది పాపం ఆవిడ. సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో ఒక డైవర్స్ వచ్చారు మేడం, ఇంకోటి పే చేసుకుంటాం, మా పిల్లలు లేకపోతే ఎలాగా, మాకు వారసులు లేకపోతే ఎలాగా, అలాంటి కాన్సెప్ట్ పాపం. ఆవిడ డయాబెటిక్ వచ్చేసింది, ఆ ఐవీఎఫ్ ఐఏ చేయడం వల్ల ఆ వాడిన ట్రీట్మెంట్స్కి ఆవిడకి షుగర్ వచ్చేసింది, ఇన్సులిన్ చేసుకుంది రోజున ఆవిడ. అలాంటి ఆవిడ శుభ్రంగా ఇద్దరు పిల్లలకి అంది, షుగర్ అన్నీ పోయాయి, ఇప్పుడు ఏమీ లేవు, హ్యాపీ. యాక్చువల్లీ రేపు బ్రహ్మాండం వస్తే రావచ్చు అవి, అది జస్ట్ మీకు శాంపిల్ అవన్నీ అలాంటి నా దగ్గర వేలల్లో ఉంటాయి కేసులు, ఒకటి కాదు. ఓకే, అందుకేంటంటే మీ ప్రాబ్లం ఏమి పెద్ద కాదు,
అసలు ప్రాబ్లం అనుకోకండి, అది ఈజీగా పోద్ది.